ना पेर वेंकट बंजारा गिरिजन विद्यासंघ राष्ट्र अध्यक्ष राष्ट्र में उलीस लंबाड़ी बिडल कावाले केसाजु मैं मानव कमीशन कल जी वास्तव का आ रोज स्थाक एस आंडकिली नईटी कावाले एदो विधा लंबाड़ी भयभ्रा गुरी चेयरजे सोदरुडु मा ऐदुगुरु अन्नदम्मुल मीद केसुलु वेयडं जरिगिंदि एवैते केसुलु उन्नायो आ केसुलनु मीरु एंटने बेशरदुगा आ केसुलनु एनिकिकि तीसुकोवालनि मेमु डिमांड् चेस्ता उन्नाम मीरु कावालनि चेप्पेसि वाळ्ळ मीद ऐदुगुरु मीद केसु वेयडं जरिगिंदि आ केस ऐदुगुरिनि वेंटने एदैते केसुलु उन्नायो आ केसुलनु वेनुककि तीसुकोवालि ఒకవేళ ఆ కేసులను వెనికికి తీసుకోకుంటే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయో లంబాడి గీజిన సంఘాలతో కలిసి ఏదైతే మీ డీజీపీ కార్యాలయం ముందు ఆ కార్యాలయాన్ని ముట్టడి చేస్తా ఉన్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో లంబాడి బిడ్డల మీద అక్క చెల్లెల మీద అన్నదమ్ముల మీద ఏదో విధంగా వీళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలి ఏదో విధంగా మళ్ళీ వీళ్ళను అడవులకు పంపించాలి వీళ్ళు చదువుకోవద్దు వీళ్ళు విద్య నుంచి దూరం ఉండాలి వీళ్ళని ఏ విధంగానైనా భయభ్రాంతులకు గురి చేయాలనే కాన్సెప్ట్ తో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము ఒకటే విన్నవిస్తున్నాం మీరు నిజంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే పరిపాలకుడు అయితే ఖచ్చితంగా ఏదైతే మా జైరాబాద్ ప్రాంతానికి చెందిన లంబాడి బిడ్డల మీద కేసులు వేయడం జరిగింది ఖచ్చితంగా మీరు డీజీపీ గారిని ఆశేసించి అక్కడ ఉన్న ఎస్పీని మీరు ఒక నిజాన కమిటీని పంపించండి వాళ్ళు తప్పు చేయకుండా వాళ్ళ మీద ఏ విధంగా కేసులు బనాయిస్తారు ఇది తప్పని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఏదైతే ఎస్ఐ ఉన్నాడో అతను కావాలని చెప్పేసి మా లంబాడి బిడ్డల మీద కేసులు వేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆ ఎస్ఐని ఎస్ఎస్సి అడ్రస్ కింద కేస్ చేసి అతను శిక్షించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే విధంగా మీరు వ్యవహరిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నీకు నీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మేము కదులుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈరోజు హైదరాబాద్లో తెలంగాణ మానవ హక్కుల కమిషన్కి జైరాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కోహీర్ మండల ప్రాంతంలో సిడియగడ్డ తాండ గిరిజనుల పైన దీపావళి రోజు పండుగ చేస్తున్నారు కానీ ఆ రోజు ఆ ప్రాంతానికి సంబంధం లేనటువంటి ఎస్ఐ రవి ఆ గ్రామానికి పోయి 12 గంటలకి రాత్రి వెళ్ళి అక్కడ గిరిజనుల మీద దాడి చేయడం జరిగింది దాడితో పాటు 5 గురు మీద కేసు పెట్టడం జరిగింది ఒకే టైంలో 12 గంటలకి ఆ తాండాకు వచ్చాడు కానీ 3 తాండా ప్రాంతంలో ఉన్నటువంటి ఒకేసారి 12 గంటల కేసు పెట్టడం దుర్మార్గమైంది కాబట్టి అది ఫేక్ స్టేట్మెంటు ఫేక్ కేసు కాబట్టి తక్షణమే గిరిజనుల మీద పెట్టినటువంటి కేసు వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే ఆయన పరిధిలో లేనటువంటి ఎస్ఐ ఆ గ్రామానికి వెళ్ళాడో ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు బుక్ చేయాలి ఉద్యోగం నుంచి రిమూవల్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఆ 5 గురు విద్యార్థుల మీద యువకుల మీద ఏదైతే కేసు పెట్టారో వాళ్ళంతా చదువుకున్నటువంటి విద్యార్థులు కాబట్టి వాళ్ళకు నష్టం చేసే పద్ధతిలో ఈ ఎస్ఐ వ్యవహరించాడు కాబట్టి హ్యూమన్ రైట్స్కి ఈరోజు మేము మెమోరణం ఇస్తా ఉన్నాం తక్షణం ఆయన మీద చర్య తీసుకోవాలని లేకపోతే తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గిరిజన సంఘాలతో ఆందోళన పోరాటాలు నిర్వహించడం కోసం మేము సిద్ధమవుతా ఉన్నాం కాబట్టి తక్షణమే ఎస్ఐని సస్పెండ్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం